Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇదిగో వేళ ఒప్పుకున్నారు, మేము పాపాత్ములమయ్యా మమ్మల్ని దయచేసి క్షమించయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకున్నారండి. అలా ఒప్పుకోబడి దేవుడు కరుణించాడు. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప భక్తుడు మీ అందరినీ పరిచయం, మీకు తెలిసిన భక్తుడిని చెప్తున్నాను నేను. దానియేలు గొప్ప భక్తుడే కదా, ఉన్న పాడును తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు దానియేల్ని. రాత్రంతా సింహాల గుహలోనే ఉన్నాడు, కానీ తెల్లారే వరకు ఒక్క సింహం కూడా దానియేలుకి ఏ హాని చేయలేదు. తెల్లారు అసలు దానియేలు ఎముకైనా మిగిలిద్దా చూద్దామని, దానియేలు అంటే చాలా ఇష్టం ఆ రాజుకి. అసలు ఆశ్చర్యం ఏంటంటే అతడు అన్యుడైన రాజు. ఆ రాత్రి అంతా ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏమని చెప్పను, అయ్యా నీ భక్తుడయ్యా, ఎంత కదా నీ భక్తుడయ్యా దానియేలు, ఆయన అన్యాయంగా తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తారయ్యా, నీ భక్తుడిని నువ్వు కాపాడుకోయ్యా అని రాత్రి అంతా ప్రార్థన చేశాడు దేవునికి. ఇదిగో పొద్దున్నొచ్చి దానియేలు ఎముకైనా దొరికిద్దా చూద్దామని ఆ పైన గుహ తలుపు తీసి కిందకు చూస్తే సింహాల మధ్య మోకాలోని అతని ప్రార్థన టైం అది. అతడు మరలా ప్రార్థన చేస్తున్నాడు, హల్లెలూయా. పైనుండి అంటున్నాడు, ఓ జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన గ్రేట్ అయ్యా నీ దేవుడు, రక్షించగల సమర్థుడయ్యా నీ దేవుడు, హల్లెలూయా. దానియేలు గ్రంథం మొదటి 6వ ఇరవై వచనంలో మనం ఈ మాట చూస్తామండి. నిజంగా ఆ మాట అంటున్నాడు, ఏడుస్తూ అంటున్నాడు, నీ దేవుడు గ్రేట్ అయ్యా, రక్షించగలిగిన దేవుడు అయ్యా. ఎలా రక్షించాడంటే అప్పుడు కింద అంటున్నాడు 21వ వచనంలో, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను, కనుక ఆయన నా కోసం ఏం చేశాడు తెలుసా, ఆయన నా కోసం తన దూతను పంపించి ఈ సింహాలు నాకే హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. అంటే దేవుడు తన దూతను పంపించి వీటిని నోళ్లు మూయించడానికి కారణం దేవుని దృష్టికి ఎలా కనబడ్డాడు. దేవుడే గిని మనకు స్కాన్ వేస్తే మనం కనిపిస్తామా నిర్దోషిగా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని దృష్టిలో నిర్దోషిగా పర్ఫెక్ట్ భక్తునిగా దానియేలు ఉన్నాడండి. అంత పర్ఫెక్ట్ భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర, ఇజ్రాయేలీల తరపున ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, 9వ అధ్యాయము దానియేలు గ్రంథం, ఒకసారి 20వ వచనం చూద్దాం. ఓకే నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచూ ఉంటిని. చూడండి చూడండి, ఆయన ఏం చేశారంట, ఈయన పాపాలు ఒప్పుకున్నాడు. ఏం చేశాడండి ఈయన పాపాలు, దేవుడే అన్నాడుగా నిర్దోషి అని, దేవుడి దగ్గర నిర్దోషి అని సర్టిఫికేట్. ఇంక ఈయన పాపం ఏంటి చూడండి చూడండి, అంత పవిత్రుడు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు చెప్పనా, 23వ వచనం చెప్పండి చూడండి, నువ్వు బహుప్రియుడవు. బా, దానియేలు ఒక్కసారి పిలిచాడు బహుప్రియుడని, ఆ ఒక్కసారి పిలిచాడు. కాస్త ఒక్కసారి చూడండి మీరు 10వ అధ్యాయం 11వ వచనం చూడండి, దానియేలు నీవు బహుప్రియుడు. ఇంకోసారి చూపిస్తాను చూడండి మీకు, అదే అధ్యాయంలో 18వ వచనం చూడండి, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు. ఎవరి గురించి అండి ఈ మాట,
ఒక్క అధ్యాయంలోనే దానియేలు గురించి 3 సార్లు నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు అంటూ ఏమంటున్నాడో చెప్పండి. ఏమంటున్నాడు చూడండి, 23వ వచనం, నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడే ఈ సంగతి నీకు చెప్పాలని ఆజ్ఞ బయలుదేరింది. అంటే నువ్వు మోకాళ్ళేసావు, ఇంకా ప్రార్థన మొదలట్లేదు, అప్పుడే దేవుడు ఈ జవాబు నీకు పంపించాడు. అదయ్యా నీ ప్రార్థన గ్రేట్నెస్. అంత గొప్ప ప్రార్థనా పరుడు అండి. కానీ ఆ ప్రార్థనా పరుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిర్దోషిగా దేవుడి దగ్గర సర్టిఫై పొందిన ఒక భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను పాపినయ్యా, నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా వాళ్ళు ఉన్నారా ఇజ్రాయేలీలు, వాళ్ళందరి తరపున వాళ్ళ పాపాలు కూడా నేను ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు. ఆ రేంజ్లో భక్తి చేస్తే నేనేమని ప్రార్థించమని చెప్పనా? మీరైతే దానియేలులాగే ప్రార్థన చేస్తారనుకోండి. నేనైతే ఇలా ప్రార్థన చేసేవాడిని, ఏమనంటే అయ్యా దేవా, ఏసయ్యా, ఆ ఇజ్రాయేలీలు వాళ్ళ దుర్మార్గులయ్యా, వాళ్ళ దుష్టులయ్యా, పాపిస్తూ వాళ్ళయ్యా, అయ్యా అయినా సరే ఆళ్ళు చూడొద్దయ్యా, ఆళ్ళు చూస్తే కొట్టాలనిపిస్తుంది నీకు, నన్ను చూడయ్యా, నన్ను నిర్దోషి అన్నావు కదా, నేను చాలా మంచివాడిని కదా, నేను నన్ను చూసి వాళ్ళని కాస్త శిక్షించొద్దు, వాళ్ళ క్షమించయ్యా, వాళ్ళు దీవించయ్యా అని ప్రార్థించేవాడు నేనైతే. మీరైతే ఎలా ప్రార్థన చేస్తారు? మీరు అచ్చం దానియేలులాగే ప్రార్థన చేస్తారు, అచ్చం సేమ్ టు సేమ్ లెవెల్ కూడా అదే మీది. ఏ లెవెల్ ఒకసారి ఆలోచించండి. అంతటి పవిత్రుడయ్యుండి, అంత సర్టిఫికెట్ దేవుడి దగ్గరే పొందినవాడయ్యుండి, నేను పాపిన ఒప్పుకుంటే మనం ఇంకెక్కువసార్లు ఒప్పుకోవాలా కదా? నేనేం పాపం చేశానంటారండి, మరి నేనేం చేశానంటారండి, ఒప్పుకోవాలి ఆయన దగ్గర. మనం తప్పి నన్ను క్షమించయ్యా అంటంలో సిగ్గుపడకూడదు ఆయన ముందు. అలా ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వాళ్ళని దేవుడు క్షమించటానికి, కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వటానికి, ఓటమిని విజయంగా మార్చటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చెప్తాను, ఈ 3 నెరవేర్చిన ఒక సందర్భాన్ని చెప్తాను. నినివే అనే పట్టణస్థులు ఉన్నారు. అసలు నినివే పట్టణస్థులు ఎంత దుర్మార్గులు అంటే, ఇప్పుడు మగోళ్ళు పెళ్లి చేసేసుకుంటుంటే చిచి 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 అన్నారు. 3000 సంవత్సరాల చరిత్ర ఈ నినివే పట్టణం. అప్పుడే పెళ్లి చేసుకున్నారు దుర్మార్గులు, ఇంకా దుర్మార్గమైన పనులు చేశారు. చెప్పలేను నేను స్టేజ్ మీద, అంత దుర్మార్గమైన పాపిస్తున్నారు. దేవుడికి తట్టుకోలేక అగ్ని కురిపించి మొత్తం పట్టణాన్ని దగ్ధం చేసేయాలనుకున్నాడు దేవుడు. ఈ వార్త చెప్పాయి ఒకసారి, వార్నింగ్ ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు చెప్పడండో, ఏది చేయడు. ఒక వార్నింగ్ బెల్ పంపించాడు అక్కడికి. యోనా వెళ్ళి, మీ పంట పండిందిరా, మీ పాపం పండిందిరా, అయిపోయారా మీరు, దేవుడు ఉగ్రుడైపోయాడు, మీ మీద దేవుడు ఉగ్రత కురిపించబోతున్నాడు, ఇక మీరు అయిపోయారని చెప్పుకుంటూ వెళ్ళాడు. రాజు మొదలుకొని సామాన్యుని వరకు వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని వైపు తిరిగారండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చేశారు తెలుసా? తమ్మును తాము బహుగా తగ్గించుకున్నారు. తగ్గింపుకు సాదృశ్యంగా వాళ్ళు ఏం చేశారంటే, గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని బూడిదలో కూర్చొని ఇప్పుడు వారి పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారండి. క్షమించయ్యా, చేశామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. అంతటి దుర్మార్గులు ఏడుస్తూ ఉపవాసం ప్రతిష్ఠించి పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో చూడొచ్చు ఈ మాటలు. మీరు అలా ప్రార్థన చేస్తే ఈ 3 పాయింట్లు వాళ్ళు చేశారండి. ఏమీ తెలియని వాళ్ళు చేశారు, అన్నీ తెలిసిన మనం చేయలేకపోతున్నాం. ఈ 3 పాయింట్లు వాళ్ళు చేశారు. దేవుడు ఏం చేశారు తెలుసా? ఆయన జాలిపడ్డాడండి. అయ్యయ్యో, కుడి ఎడంలో తెలియని 120,000 మంది ఉన్నారు ఈ పట్టణంలో, వీళ్ళందరినీ నేను ఎలా నాశనం చేయను? అందులోకి వెళ్ళం, నా వైపు తిరిగారు వెళ్ళం. వాళ్ళు పాపిష్టి పనులన్నీ వదిలేశారు, నా వైపు తిరిగారు. తమ్మును తాము బహుగా తగ్గించుకున్నారు, పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థన చేస్తారు. వీళ్ళని ఎలా నేను శిక్షించగలను? నో నో నో, యోనా ఇంకో ప్రార్థన చేయి. దేవుడు మిమ్మల్ని క్షమించాడు, మీ ప్రార్థనలు దేవుడు యాక్సెప్ట్ చేశాడు, మీ మీద ఉగ్రత కురిపిస్తానన్నాడే, ఉగ్రత ప్రతిగా ఆశీర్వాదం కురిపిస్తానని చెప్పమన్నాడు, చెప్పవయ్యా అన్నాడు. ఈయనంటాడు చెప్పనా? నాకు తెలుసాయా నీ గురించి, ఊరికి నా జాలిపడిపోయా దేవుడు, నువ్వు నీ గురించి నాకు తెలుసు, అందుకే నువ్వు నినివేకి వెళ్ళమంటే నేను వెళ్ళకుండా తరిచి వెళ్ళిపోదాని టికెట్ తీసుకుంటే బలవంతాన నన్ను సముద్రంలో పడేయించి ఆ చేపతో మింగేయించి తీసుకొని వచ్చి ఇక్కడ కక్కించావు, నాకు తెలుసు నీ మనసు. ఇలా దుర్మార్గులైన వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తే నువ్వు క్షమించేస్తావు. అంతటి దుర్మార్గులు, అంతటి పాపిస్తోళ్ళు, వాళ్ళు దేవుని వైపుకు తిరిగి తమ్మును తాము తగ్గించుకొని పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థన చేస్తే వాళ్ళను బహుగా క్షమించి వారి మీద కురిపిస్తానన్న ఉగ్రతకు ప్రతిగా ఆశీర్వాదాన్ని కురిపించాడే దేవుడు. మంచోళ్ళం కదండి మనం. నేను అంటున్నా, అలాంటి దుర్మార్గులు ఈ మిడుపులు చేస్తేనే వాళ్ళకి క్షమించి వాళ్ళ మీద ఉగ్రతకు ప్రతిగా ఆశీర్వాదం కురిపించాడే. ఆ 3 పనులు మనం చేయాలి, కానీ మన మీద కురిపించడా? మనం కోల్పోయినవి మనకివ్వడా? ఓడిపోయిన తోట జయమివ్వడా?
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. చప్పధ్యాయం అదే 7వ అధ్యాయంలో వాళ్ళు చేసిన నాలుగవ పని, వాళ్ళు చేసిన నాలుగవ పని ఏంటో చూద్దాం ఒక్కసారి. 8వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించునట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సమూయుల వద్దే మనవి చేసిరి. సమూయుల దగ్గర మనవి చేస్తున్నారు, అయ్యా ఇన్నాళ్ళు మేము ఓడిపోవడానికి కారణం మాకు అర్థమైందయ్యా, దేవుడిచ్చినవన్నీ తిని దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన ఆనందాన్ని పొందుకుంటూ ప్రార్థన ఎగ్గొట్టేశామయ్యా మేము. ఏం ఎగ్గొట్టాం చెప్పాలి, ఒప్పుకోవాలండి. ఒప్పుకుంటే క్షమాపణ వస్తుంది. ఏం వదిలేసాం మనం? ఏమండి, ఒక స్త్రీ ఇజ్రాయెల్ దేశంలో ఒక ముఖ్యమైన స్త్రీ కోరిటన్ భూమ్ అనే ఒక స్త్రీ ఒక డైలాగ్ అందండి. అమ్మన్న డైలాగ్ అని చెప్పనా, ప్రార్థనని మీ కారుకి ఒక స్టీరింగ్ లాగా మీరు ఉంచుకున్నారా, లేకపోతే మీ కారులో ఒక స్టెఫెన్ టైర్ లాగా ఉంచారా? మళ్ళీ డైలాగ్ రిపీట్ చేస్తున్నా, ప్రార్థన మీకు ఒక స్టీరింగ్ లాంటిదా స్టెఫెన్ టైర్ లాంటిదా? స్టెఫెన్ టైరు ఎప్పుడో పంచర్ అయితే తప్ప స్టెఫెన్ టైర్ అనేది ఒకటి ఉందని అది అవసరమనే గుర్తే మనకి, కష్టం వస్తే తప్ప ప్రార్థన చేయాలనే గుర్తే చాలామందికి. అంటే వీళ్ళ ప్రార్థన ఎలా పెట్టుకున్నారు, ఒక స్టెఫెన్ టైర్ లాగా ప్రార్థనే ఊపిరిని పెట్టుకుంటారే. కారు ఎక్కిన కానుండి స్టీరింగ్ పట్టుకోకుండా ఏ పని? కారు ఎక్కితే స్టీరింగ్ పట్టుకోవాల్సిందే, స్టీరింగ్ అటన్నా ఇటన్నా ఎటో కట్టు దాన్ని పట్టుకొని అటు ఇటు అనాల్సిందే, లేకపోతే కారు ముందుకు నడపలేము. ఇప్పుడు కారులో కూర్చున్నారు మీరు, స్టెఫెన్ టైర్ లాగా చూసారా కా మీ ప్రార్థనని, లేకపోతే స్టీరింగ్ లాగా చూస్తున్నారా? స్టీరింగ్ లాగా చూస్తే ఆ ప్రార్థన లేకపోతే మీకు ఊపిరే ఆగిపోయినట్టు ఫీల్ అవుతారు. ప్రార్థన లేకపోతే అసలు మీ జీవితమే లేనట్టు ఫీల్ అవుతారు. ఈ రోజున ప్రార్థనను మీరు అలా ఎంచితే ఆ ప్రార్థన మిమ్మల్ని నిశ్చయంగా ఘనపరచడానికి సిద్ధంగా ఉంది. వదిలేసిన ప్రార్థన జీవితం మళ్ళీ ఆరంభించండి. గంటల తరబడి దేవుడితో గడిపే ప్రార్థన పనులు ఉన్నారు మన మధ్య, కానీ ఈరోజు తగ్గింది ఆ ప్రార్థన. దేవునితో రాత్రులంతా దేవునితో ప్రార్థనలో గడిపిన వాళ్ళు ఉన్నారండి మన మధ్య, ఆల్ నైట్ ప్రేయర్లో గడిపిన వాళ్ళు ఉన్నారు. ఏమైంది ఈ ప్రార్థన? ఏమండి దేవునితో గంటలు గంటలు గడుపుతూ ఇంటప్పుడు అయిపోయిందా ఇంతసేపు అనుకునేవాళ్ళు, ఇప్పుడు 10 నిమిషాలు చూస్తూ ఈ 10 నిమిషాల్లో 10 సార్లు గడియారం చూస్తున్నాం మనం. ఇంకా టైం అవుతుంది ఏంటి 10 నిమిషాలు అంటూ, అంటే ప్రార్థనలో మాత్రం మనకి టైం నడవనట్టు అనిపిస్తుంది. నేను అంటున్నాను, మనం ప్రభు సన్నిధిలో ఏం పొందుకోవాలన్నా, మన ఓటమి విజయంగా మారాలన్నా, మన సమస్యలు తీరాలన్నా, మన పరిస్థితులు మారాలన్నా ఏం చేయాలి చెప్పాలి? యేసుక్రీస్తు ఆయన దేవుడు కదా, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా ఆయన? దావీదు గొర్రెల కాపర రాజవడానికి కారణం ఏంటి చెప్పన? రోజుకు 3 సార్లు ప్రార్థించే అలవాటు ఉంది. దానియేలును దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించడానికి అంత గొప్ప భక్తుడు అవడానికి కారణం ఏంటి చెప్పన? రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. వాళ్ళందరూ రోజుకు 3 సార్లు ప్రార్థించే అలవాటు ఉంది. మనకు రోజుకు ఒక్కసారైనా ప్రార్థించే అలవాటు ఉందా? ఏది ఏ ప్రార్థన? ఒక ఆయన అన్నాడు, నేను 7 సార్లు ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు రోజుకి. ఓ దానియేలు కన్నా గొప్పవాడు అయ్యా, దావీదు కన్నా గొప్పవాడివి, ఏసయ్య కన్నా గొప్పవాడు, అసలు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాను నాకు చెప్పయ్యా, నేను కూడా చేస్తాను. లేవగానే ఒకసారి చేస్తానండి 2 నిమిషాలు యేసు రక్తం చేయమని, తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒకసారి చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్తాను, ఎందుకంటే ఏ బస్సు గుర్తకూడదని. మళ్ళీ ఇంట్లో రాగానే ప్రార్థన చేసుకుంటాను, ఇంట్లో ఫైటింగ్ జరగకుండా ఉండాలని. మళ్ళీ సాయంత్రం మళ్ళీ బయలుదేరి బయటికి వెళ్ళడం మరి ప్రార్థన చేస్తానండి. మళ్ళీ ఇంటికి వచ్చి రంగానే మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను. పడకెక్కే ముందు తీయాలి, పేక మీద ఎక్కి తొక్కకుండా ఉండాలని ప్రార్థన చేసుకుని పడుకుంటానండి. అన్ని ప్రార్థనలు కలిపి 10 నిమిషాలు కూడా కౌంట్ అవ్వాలా? ఇది కూడా ఒక ప్రార్థన అంటారా? ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారా మీరు? మనలో 50% ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారంటాను నేను. ఒప్పుకోక తప్పకదు. ప్రార్థనా స్టైల్ మార్చుకోండి. దేవుడితో కాసేపు గడపటండి. దేవుడితో ప్రశాంతంగా ఒక 1/2 గంట గడపండి. బిగిన్ చేయండి అక్కడ. 1/2 గంట దేవునితో ప్రశాంతంగా గడపండి. ఆ 1/2 గంట మీకు రోజంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. రోజులో లేవగానే ప్రశాంతంగా 1/2 గంట నేను అనేది బిగిన్ చేయండి. 1/2 గంటతో ఒకసారి గంట అంటే మీరు బెదిరిపోతారు. 1/2 గంట ముందు దేవునితో బిగిన్ చేయండి. ఆ 1/2 గంట ప్రార్థన ఆ రోజంతా ఎంత మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్గా చూసి చెప్పండి నాకు. నిజమండి, ప్రార్థన మన జీవిత పరిస్థితులు మారుస్తుందండి. ప్రార్థన ద్వారా ఎంత గొప్ప విజయం అంటే అసలు మనం చేసే పనిలో లేదండి, మన ప్రయత్నాల్లో లేదు, ప్రార్థనలోనే ఉంది విజయాపజయాలు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో 11వ వచనంలో మోషే కాలం అది. మోషే కాలంలో అమాలేకీయులు యుద్ధానికి వచ్చారండి. ఇప్పుడు అమాలేకీయులకి ఇజ్రాయేలీలకి యుద్ధం. ఇప్పుడు యుద్ధ భూమిలో వీళ్ళు గ్యారెంటీ ఓడిపోతారు. ఎవరు? ఇజ్రాయేలీలు ఓడిపోతారు. ఎందుకంటే అమాలేకీయులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చారు, మంచి పటిష్టంగా వచ్చారు, ప్రిపేర్డ్గా.
గ్యారంటీ వేళ వాటం వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మోషేకి అర్థమైపోయింది వాటమి. అరే, ఈ పరిస్థితుల్లో మనకు జయం రావాలంటే ఒకటే రా, నేను కొండెక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తాను, యెహోషువా జనాలను తీసుకొని యుద్ధభూమిలో నువ్వు యుద్ధానికి వెళ్ళు అన్నాడు. జనాలను తీసుకొని యుద్ధభూమిలోకి వెళ్ళాడు యెహోషువా. మోషే కొండెక్కాడండి, కొండ మీద అతను చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషేతో పాటు ఇద్దరు సహకారులుగా ఇద్దరు వెళ్ళారండి, ఒక ఆయనేమో అహరోను, ఇంకొక ఆయనేమో హూర్ అనే వ్యక్తి. వీళ్ళిద్దరూ మోషేకి తోడుగా వెళ్ళారు, కొండపైన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు. వీళ్ళు గమనిస్తున్నారు పైనుండి, ఈయన చేతులెత్తి ప్రార్థించినంతసేపు ఇజ్రాయేలీలు వాళ్ళ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇజ్రాయేలీలకు విజయం వస్తుంది. ఈయన చేతులు బరివెక్కి చేతులు కిందకి దించినప్పుడు శత్రువులు వీళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు, శత్రువులకు విజయం వస్తుంది. అమ్మో అదేంట్రా బాబు అని మళ్ళీ చేతులు పైకెత్తినప్పుడు మళ్ళీ ఇజ్రాయేలీలకు విజయం వస్తుంది. మళ్ళీ చేతులు బరివెక్కిపోయినప్పుడు చేతులు దించితే మళ్ళీ శత్రువులకు జయం వస్తుంది. ఇప్పుడు అర్థమైపోయింది, ఈయనేమో ముసలాయన 90 ఏళ్ళు పైన వచ్చేసినప్పటికీ ఆయన వయసు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే ఆయనకి ఏం చేశారంటే, అయ్యా ఈ బండ మీద కూర్చుండను, బండ మీద ఆయన కూర్చోబెట్టి అటు పక్కన అహరోన్ చేపట్టుకున్నాడు, ఇటు పక్కన హూర్ చేపట్టుకున్నారు. యుద్ధములో శత్రువుల పైన విజయం పొంది జయజెండా ఎగరేసే వరకు ఈ రెండు చేతులు దిగకుండా వారు చూశారు, ఈ చేతుల్లోనే జయం ఉంది, ఈ చేతుల్లోనే అపజయం ఉంది. హల్లెలూయా. అంటే ప్రార్థనలోనే జయం, ప్రార్థన ద్వారానే అపజయం, ప్రార్థన లేకపోతే అపజయం, ప్రార్థన ఉంటే విజయం. హల్లెలూయా. ఈరోజు మీ ప్రార్థన ద్వారానే మిమ్మల్ని విజయం వరిస్తుందండి. ఎందుకు ఆ ప్రార్థన జీవితం మళ్ళీ స్టార్ట్ చేయకూడదు? ఎందుకు ఆ ప్రార్థన జీవితం స్టార్ట్ చేయకూడదు? యేసయ్య దేవుడై ఉండి ఆయనే రోజుకు 3 సార్లు ప్రార్థించాల్సిన అవసరత, ఆవశ్యకత ఉంటే మరి మనం చేయాలా వద్దా? చేయాలా వద్దా? చేయటానికి ఆరంభిద్దాం. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కొంచెం పెంచండి, ఆల్రెడీ ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు మన మధ్య, కొంచెం సమయం పెంచండి. ప్రార్థన అనేది చేయటం అలవాటు లేని వాళ్ళు ప్రారంభించండి. ప్రార్థన ద్వారానే దేవుడు మనకు జయమిస్తాడు. ఆ అవసరత వాళ్ళు గ్రహించారండి, అయ్యా ప్లీజ్ అయ్యా మా కోసం మీరు ప్రార్థన చేయండి, మాకు ఈ ప్రార్థన ఆవశ్యకత మాకు అర్థమైపోయింది, ప్రార్థన మాకు కావాలి. ఆమేన్. జయం పొందబోయే ముందు దేవుడు ఆ ఆలోచన కలిగిస్తాడు. ఇదిగో జయం పొందబోయే ఆ కళలు మీలో కనిపిస్తున్నాయి, మీ ముఖంలో కనిపిస్తున్నాయి. జయం పొందబోతున్నారు, కొట్టబోతున్నారు, కనబడుతుంది ముఖాల్లో. బిగించేయండి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ మాట చెప్పేసి ముగించేస్తానండి. 5వ మాట ఏంటో చూడండి ఒక్కసారి, 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమును యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రైజ్ ద లార్డ్. ఆఖరి పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏం చేశాడంటే, పాలు విడువని ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చాడు, ఆ గొర్రెపిల్లను వధించాడు. ఆ గొర్రెపిల్లను ఎలా వధించాడంటే సర్వాంగ బలిగా దేవుడికి అర్పించాడు. అది అర్పించిన తర్వాత ఈయన ప్రార్థన బిగించేశాడు. అక్కడ బలిపీఠం ముందే నిలబడి ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఒక్కసారి గమనించండి, ఆ ప్రార్థన ద్వారానే దేవుడు వారి పక్షాన గొప్ప విజయం ఇచ్చాడు. ఇంతకీ ఇలాంటి కార్యం ఇంతకు ముందే అన్నాడు ఆయన జరిగిందా? చెప్తాను ఒక్కసారి, జాగ్రత్త వినండి. ఐగుప్తీల చేతి కింద 400 సంవత్సరాల పైచెలకు ఇశ్రాయేలీయులు బానిసలుగా మ్రగ్గిపోతున్న దినాలవి. మోషేని దేవుడు లేవనెత్తుకున్నాడు, మోషే నీ ద్వారా నేను ఇశ్రాయేలీయులకు విడుదల ఇవ్వబోతున్నాను, కమాన్ గో అన్నాడు. వెళ్ళాడండి. ఇక ఆఖరి సీన్ అనమాట, ఇక వాళ్ళు బయటకు వచ్చేసే సీన్. ఇదిగో మీరు కూడా ఇవాళ నుండి బయటకు వచ్చేయబోతున్నారే, ఆనందంగా చెప్పండి అన్నమాట. మీరు కూడా బయటకు వచ్చేయబోతున్నారు సమస్యల నుండి, ఆ వలయంలో నుండి, ఆ అపజయంలో నుండి బయటకు వచ్చేయబోతున్నారే. వాళ్ళు కూడా సేమ్ పరిస్థితి అనమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆఖరి పని పని చేయమనండి. అదేంటంటే ఒక గొర్రెపిల్లను తెచ్చుకోమనండి, ఇంటికి ఒక గొర్రెపిల్లను తెచ్చుకోమను. ఒకవేళ ఒక్క ఇంట్లో తినలేకపోయారు అనుకో, ఇంకొక ఇంట్లో కలుపుకోమనండి. నేను ఒక్కొక్క ఇంట్లో 3 ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటారు. 3 తినేయగలరా గొర్రెపిల్లని? 4 తినగలరా? 10 తినగలరా? కష్టం. ఒక 20 అయితే ఆ రోజుల్లో 10 తినేస్తారు అనుకుందాం. ఎందుకంటే నా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు, ఒక కోడి పెట్టం లేపేస్తారు, 2 కోజీలు కోడి పెట్టం లేపేస్తారని. 2 కోజీలు కోడి పెట్ట ఇంటిలో పాదే లేపలేకపోతున్నారు. ఇప్పుడు ఒక టైంలో ఒక్కొక్కలే లేపేసేవాళ్ళు. సరే మన మరి ఇప్పుడు నేను చెప్పే స్టోరీ దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర ఇది. మనం జాగ్రత్త గమనించండి. అప్పుడు ఆ పరిస్థితి ఎలాంటిదంటే, ఒక గొర్రెపిల్లని 2 కానీ 3 కానీ ఇంటోళ్ళు ఒకే రూఫ్ కిందకు వచ్చేసి ఆ రూఫ్ కింద గొర్రెపిల్లను తెచ్చేసుకొని గొర్రెపిల్లను వధించి ఆ రక్తం తీసుకొని అడ్డకమ్మకు నిలువ కమ్మకు గడప ఉంది కదా, గుమ్మం ఉంది కదా, దాని అడ్డకమ్మకు నిలువ కమ్ములకు ఆ రక్తం పోయండి. ఈ రాత్రి నేను సంహారక దూతను పంపించబోతున్నాను. ఆ సంహారక దూత ఐగుప్తు దేశంలోకి వచ్చి ఇంటి గుమ్మానికైతే
ఈ రక్తపు గుర్తుందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోద్ది సంహారక దూత. ఏ ఇంటికైతే ఈ రక్తపు గుర్తు లేదో ఆ ఇంట్లో ప్రవేశించి తొలిచూలు పిల్లలను హతం చేస్తుంది. ఈ రాత్రి నేను ఆ పని చేయబోతున్నాను, తెల్లారికి మీకు విజయం ఇవ్వబోతున్నాను, తెల్లారికి మీకు విడుదల ఇవ్వబోతున్నాను. పస్కా బలి జరగాలి. అది జరగాల్సిన విధం ఏంటో చెప్పనా? ఇదిగో మీరు వస్త్రాలని చక్కగా స్నానం చేసి బట్టలేసేసుకొని నడడానికి దట్టి కట్టేసుకొని కర్ర చేత్తో పట్టుకొని చెప్పులు కూడా తొడిగేసుకొని త్వరపడుతూ దాన్ని తినాలి. ఈ రాత్రి తెల్లారిలోపు మీకు విజయం విడుదల నేను ఇవ్వబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ ఇంటిలో పస్కా పండుగ జరిగిందో ఆ ఇంటిలో విజయం వచ్చింది. పస్కా పండుగ లేని ఇంటిలో ఏడుపుకోవాలి, ఏడుపుకోవాలి. ఈరోజు మన పస్కా బలిగా ఎవరు అర్పించబడ్డారో చెప్పనా? మన ప్రభు అయిన యేసయ్య ఒక పస్కా బరి పశువుగా, ఒక పస్కా గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడండి. మనందరి తరపున ఆయన గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆయనను మన రక్షకునిగా స్వీకరించి మనకు మనం ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోగలిగితే, సర్వాంగ బలిగా మనం యేసయ్యకి సమర్పించుకోగలిగితే విజయం మనల్ని వరించడానికి సిద్ధంగా ఉంది. ఆమేన్ చెప్పండి. మీరు ఏ స్పాట్లో ఓడిపోయారో, ఏ విషయంలో ఓడిపోయారో అక్కడే దేవుడు మీకు జయం అనుగ్రహించబోతున్నాడు. అక్కడే మీరు తల ఎత్తుకునేటట్టుగా చేయబోతున్నాడు. అక్కడే మీరు గౌరవప్రదంగా ఉండబోతున్నారు. అరే ఎంకిగా అన్నవాళ్ళే ఏమండి వెంకయ్య గారు అనబోతున్నారు. అసే కోటి అన్న చోటే కోటేశ్వరమ్మ గారు అనబోతున్నారు. హల్లెలూయా. ఎక్కడ మిమ్మల్ని హీనంగా మాట్లాడారో అక్కడే మిమ్మల్ని గౌరవంగా గణపరిచేటట్లుగా మన దేవుడు చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది? ఏది కనుక మన కోసం ఆల్రెడీ దేవుడు బలిగా అర్పించుకున్నాడు, ఆయన అప్పగించుకున్నాడు. ఆయన గొర్రె పిల్లగా వధించబడబట్టి మనందరికీ రక్షణ దొరికింది. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ పని చేసేటప్పటికి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్లోజింగ్ ఒక్క నిమిషం. ఈ క్లోజింగ్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ స్పాట్లో ఈ ఐదు పనులు చేశారో, అరే మిస్మాకు వచ్చారంట రోయ్ రండి, వాళ్ళని 20 సంవత్సరాల క్రితం చెవులు కోసి చేతుల్లో పెట్టాం, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చారంట, మళ్ళీ ఒక్కసారి మన టేస్ట్ చూపిద్దాం రండి అని మళ్ళీ వాళ్ళంతా బయలుదేరి వచ్చారండి. వాళ్ళు మళ్ళీ యుగ్గానికి వచ్చేసారు. అప్పుడేమో దిక్కు లేని వాళ్ళు, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇప్పుడు దేవుడికి ఎలాగ అనుకూలమో ఆ 5 పద్ధతులు మీరు చేసేసారు. ఈ 5 చేసి వీళ్ళ యుద్ధ భూమిలోకి వెళ్ళారు. ఏం జరిగిందో చెప్పనా? దేవుడు కలగజేసుకోవడం ప్రారంభించాడు. దేవుడు దిగి వచ్చాడు. వారి మీద ఉరుములు ఉరిమించాడండి. వారి మైండ్స్ అన్ని తారుమారు చేసేసారండి. ఇక వీళ్ళ భయంతో వెనక్కి తిరగడం ప్రారంభించారు. దొరికినాడు ఓచకోత కోసేయడం ప్రారంభించారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీ చేతులు ఘోరంగా ఓడిపోయారండి ఫిలిస్తీన్లంతా. ఇంతకుముందు ఎవరి చేతిలో ఎవరు ఘోరంగా ఓడిపోయారు? ఆ ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయేలీ ఘోరంగా ఓడిపోయారు 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాడు దేవుడు. ఏ స్పాట్లో అయితే ఘోరంగా వీరు ఓడిపోయారో అదే స్పాట్లో అవతల ప్రత్యర్థులైన ఫిలిస్తీన్లు వీళ్ళ చేతుల్లో ఘోరంగా ఓడిపోయేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కారణం ఎవరు కలగజేసుకున్నారు? దేవుడు మీ విషయంలో కలగజేసుకోబోతున్నాడు అండి. ఇప్పుడు ఈ 5 పనులు చేసిన మీ విషయంలో దేవుడు కలగజేసుకోబోతున్నాడు. ఆయన కలగజేసుకుంటే మన ప్రత్యర్థి ఎంతటి మోనార్క్ అయినా కావచ్చు, విజయం మాత్రం మనదే. మన సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, విజయం మాత్రం మనదే. ఎందుకంటే దేవుడు కలగజేసుకోబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు కలగజేసుకోబోతున్నాడు. మీ సమస్యలో ఆయన కలగజేసుకోబోతున్నాడు. మీ బాధలో ఆయన కలగజేసుకోబోతున్నాడు. మీ మీదకి వచ్చిన యుద్ధంలో పోరాటంలో ఆయన కలగజేసుకోబోతున్నాడు. ఆయన ముందు నిలిచే సత్తా ఎవడికి? మన దేవుడు కలగజేసుకుంటే ఎంత తోడైనా సరే తలదించాల్సిందే. ఆమేన్. ఆమేన్. ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి. చాలాసార్లు దేవుడు తన ప్రజల పక్షాన కలగజేసుకొని కార్యాలు చేసిన రోజులు ఉన్నాయి. ఈ రాత్రి మీకోసం దేవుడు కలగజేసుకోవాలనుకుంటున్నాడు. మీరు అడుగుతారా, నా విషయంలో కూడా కలగజేసుకోండి అయ్యా, నా ఆర్థిక విషయాల్లో కలగజేసుకోండి అయ్యా, అయ్యా నా ఆరోగ్య విషయంలో కలగజేసుకోండి అయ్యా, నా కుటుంబం చిన్నాభిన్నం అయిపోయేటట్టు నా కుటుంబం విషయంలో కలగజేసుకోండి అయ్యా, నువ్వు ఎడజెప్తే చేస్తానయ్యా, నా విషయంలో కలగజేసుకోండి అయ్యా అంటారా? ఒకసారి చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, నిన్న చోటే 2 కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి నా విషయంలో కలగజేసుకోండి ఏసయ్యా, మీరు అలా చెప్తాట నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నా విషయంలో కలగజేసుకోండి ఏసయ్యా, నా విషయంలో కలగజేసుకోండి ఏసయ్యా. మనం చేతులు ఎత్తి ప్రభువును అడుగుదాం. మన విషయంలో దేవుడు కలగజేసుకుంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు కలగజేసుకోబోతున్నారు. చేతులు ఎత్తి అడగండి, నా విషయంలో కలగజేసుకోండి అయ్యా. అయ్యా నేను మొదటి పనిగా నీ వైపుకు నేను మనస్ఫూర్తిగా తిరుగుతానయ్యా, హృదయపూర్వకంగా నీ వైపు తిరుగుతానయ్యా. అయ్యా నీ ముందు నేను నన్ను నేను తగ్గించుకుంటానయ్యా. అయ్యా నా పాపాలని మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెడతానయ్యా. ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ ఆరంభిస్తానయ్యా.
అయ్యా నా జీవితంలో ప్రభువా నేను మీ దగ్గర ప్రభువా నా పాపాలన్నీ ప్రభువా ఒప్పుకొని నీ దగ్గర ప్రభువా నన్ను నేను సజీవంగా సమర్పించుకుంటానయ్యా. దయచేసి నన్ను క్షమించండి అయ్యా, గతకాలాన్ని బట్టి క్షమించండి అయ్యా. మీరు చెప్పినట్టు చేస్తానయ్యా, ఈ ఐదు పనులు చేస్తానయ్యా. నా విషయంలో మీరు కలగజేసుకోండి సయ్యా, నా విషయంలో మీరు కలగజేసుకోండి సరే. చేతులు పైకెత్తి కలగజేసుకోమని మీరు ప్రార్థిస్తూ ఉండగా మీ ఆర్థిక విషయాల్లో దేవుడు కలగజేసుకోబోతున్నారు, మీ ఆరోగ్య విషయంలో దేవుడు కలగజేసుకోబోతున్నారు, మీ కుటుంబ సమస్యల విషయంలో దేవుడు కలగజేసుకోబోతున్నారు, మీకున్న ప్రతి సమస్య విషయంలో దేవుడు కలగజేసుకోబోతున్నారు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ జీవితంలో. దేవుడు చేయబోతున్న మహోపకారం బట్టి చప్పలు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరంలో జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.